వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ హాట్ కామెంట్స్ చేసి కలకలం రేపారు. తెలంగాణలో అబద్దాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న విజయ్ సాయిరెడ్డి ఆ ప్రభుత్వం కూలిపోతుందంటూ జోస్యం చెప్పారు. అలాగే కుటుంబాలని చేర్చడం కాంగ్రెస్ కు అలవాటంటూ విజయ్ సాయిరెడ్డి విమర్శించారు. కుటుంబ వ్యవహారంలో తలదోచడం కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ కు ఉదాహరణ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హస్ నాట్ కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ ఆఫ్టర్ బైఫర్కేటింగ్ ద స్టేట్. నౌ దే హావ్ సఫర్డ్. నౌ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆఫ్టర్ 10 ఇయర్స్ దే హావ్ టోల్డ్ సో మెనీ లైస్ అండ్ దెన్ దే హావ్ కమ్ టు పవర్ టు ఇన్ తెలంగాణ. ప్లీజ్ ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్ సార్. ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఫాల్. యువర్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ ఇస్ గోయింగ్ టు ఫాల్. ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్. కాంగ్రెస్ పార్టీ హస్ నాట్ కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ ఆఫ్టర్ బైఫర్కేటింగ్ ద స్టేట్. నౌ దే హావ్ సఫర్డ్. నౌ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆఫ్టర్ 10 ఇయర్స్ దే హావ్ టోల్డ్ సో మెనీ లైస్ అండ్ దెన్ దే హావ్ కమ్ టు పవర్ టు ఇన్ తెలంగాణ. ప్లీజ్ ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్ సార్. ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఫాల్. యువర్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ ఇస్ గోయింగ్ టు ఫాల్. ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి, విజయ్ సాయిరెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, విజయ్ సాయిరెడ్డి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కాంగ్రెస్ పైన ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కారణంగానే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లారన్న ఒక ఆక్రోషం ఆయన ప్రతి స్పీచ్ లో కూడా కనపడుతూ ఉంటుంది. గతంలో కూడా ఇదే విధంగా ప్రసంగించారు. ఈ రోజు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అబద్దాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఆ ప్రభుత్వం కూలిపోతుందంటూ కూడా ఆయన జోషం చెప్పారు. అలాగే కుటుంబాన్ని చీల్చడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అంటూ కూడా విజయసాయిరెడ్డి విమర్శించారు. కుటుంబ వ్యవహారంలో తలదొచ్చడం కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ కి ఉదాహరణ అంటూ కూడా మండిపడ్డారు. మొత్తానికైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, తెలంగాణలో అబద్దాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ ఇది ఒక ఉదాహరణ, కుటుంబ వ్యవహారాల్లో తలదూరుస్తుందని కూడా ఆయన చెప్పడం, కాంగ్రెస్ దుష్ప్రభావాలకు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రంగా ఉంది, ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ కూడా క్షమించరు, జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ కనుమరు కావటం ఖాయమన్నది కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈ రోజు రాజ్యసభలో చేసినటువంటి ప్రసంగం కొంత సంచలనంగానే మారిందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణ.